హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ప్రమా కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను రామాయణం పూర్తి చేసానన్నమాట చదవటము. అందుకని చెప్పి సేమియా పాయసం చేసి దేవుడి దగ్గర పెట్టాను. నైవేద్యంగా పెట్టేసేసి ఆరతి ఇచ్చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఆరతి కూడా అయిపోతుంది. దేవుడికి అయితే పెట్టడం ఆల్మోస్ట్ అయిపోయిందన్నమాట. చూడండి, సేమియా పాయసం చేశానన్నమాట. ఈరోజు రామాయణం మనం మొదలుపెట్టిన రోజు కానీ ఏ పుస్తకం అయినా సరే, గురుచరిత్ర కానీ అలాగే రామాయణం కానీ భారతం కానీ ఏం చదివినా సరే మొదలు పెడితే మనం ఫస్ట్ రోజు మనము ఏదో ఒకటి ప్రసాదంగా చేసి పెట్టాలన్నమాట. అలాగే లాస్ట్ రోజు కూడా పెట్టాలి. ఈరోజుతో లాస్ట్ అయిపోయిందన్నమాట. అందుకని చెప్పి ఈరోజు సేమియా పాయసం చేశాను. మనం దేవుడికి కూడా పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఆరతి కూడా ఇచ్చేసుకున్నాము. అలాగే ఒక బొప్పాయి కాయ ఉంటే అది కూడా నైవేద్యంగా పెట్టానన్నమాట. అయిపోయిందండి దేవుడికి పెట్టేయటం. ఇప్పుడు మనం సేమియా పాయసం చేద్దామండి. అలాగే ఒక సేమియాలు, సన్న సేమియాలు ఉంటాయి కదండి, అవి నేను బాగా కడిగేసి ఒక కప్పు తీసుకున్నాను. కడిగేసి అలాగే స్టవ్ మీద బౌల్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాము. నేనైతే ఉత్త సేమియాతోనే ఈరోజు పాయసం చేస్తున్నాను, సగ్గుబియ్యం లేకుండానే. అలాగే ఇప్పుడు జీడిపప్పులు కొన్ని వేయించేసుకున్నాము. అవి ఎర్రగా ఏం చేసుకోవాలి. మనమైతే ఇప్పుడు ఆ జీడిపప్పులు తీసి పెట్టేసుకున్నామండి పక్కన. అదే నెయ్యిలో మనం సేమియాలు కూడా మనం కడిగేసి పెట్టుకున్నాం కదా. నేనైతే సేమియాలు బయట నుంచి వస్తాయి కాబట్టి సేమియాలు కానీ అటుకులు కానీ ఏమైనా సరే శుభ్రంగా కడిగేసి చేసుకుంటాను నేను. మనకి అక్కడ పడి వస్తాయి కదండి, అందువల్ల గిలిగా ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పి బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకుంటాను. చూడండి, నేను కడిగి బాగా పిండేసి వాటర్ పిండేసేసి కప్పులో పెట్టాను కాబట్టి ఎలాగొచ్చిందో చూడండి, ఇడ్లీలాగొచ్చింది. ఇప్పుడు మనం ఆ నెయ్యిలో మనం ఈ సేమియాలు బాగా ఎర్రగా ఫ్రై చేసేసుకోవాలి. మనకి 5-5 నిమిషాల్లో మనకి సేమియా పాయసం అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. చాలా త్వరగా చేసుకోవచ్చండి. మామూలుగా ఎప్పుడైనా మనకి ఈవినింగ్ కానీ ఏమన్నా తినాలనిపించినప్పుడు కానీ 5-5 నిమిషాల్లో మనం సేమియా పాయసం రెడీ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు సేమియాలు కూడా ఎర్రగా వచ్చేసాయి అన్నమాట. ఒక కప్పు పాలు తీసుకున్నాము, పాలు అందులో పోసేసుకున్నాము. అలాగే వాటర్ కూడా ఒక ఇంక 2 కప్పులు వాటర్ కూడా పోసుకోవాలన్నమాట. మళ్ళీ అయితే లాస్ట్ కూడా నేను ఇంకొక 6 కప్పు వరకు పాలు కూడా యాడ్ చేసుకున్నాము. అలాగే పాల కప్పు 2 కప్పులు వాటర్, ఇప్పుడు 3 కప్పులు అన్నమాట. మొత్తం మనం సేమియాలు 1 కప్పు కాబట్టి ఒక 3 కప్పులు పాలు కానీ వాటర్ కానీ 3 కప్పులు యాడ్ చేసుకున్నాము. ఇవి 2-2 నిమిషాలు పడుతుంది. సేమియాలు ఉడికేసరికి మనకి త్వరగా ఉడికిపోతాయి. అలాగే 4 ఇలాచి తీసుకున్నాను. ఇప్పుడైతే మనకి సేమియాలు కూడా ఉడికిపోయినాయి. అలాగే 1 కప్పు చక్కెర తీసుకున్నాము. చక్కెర కూడా అందులో యాడ్ చేసేసుకున్నాము. బాగా కలిపేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 1 కప్పు చక్కెర పడుతుందండి. చూడండి ఎలా ఉడికిపోయిందో మనకి. అలాగే ఇలాచి కూడా కచ్చా పచ్చగా నలక కొట్టేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవటం 5-5 నిమిషాల్లో మనకు స్వీట్ తయారైపోతుందండి. అలాగే జీడిపప్పులు కూడా యాడ్ చేసేసుకున్నాము. అయిపోయిందండి పాయసం, చూసారు కదా. 5 నిమిషాల్లో సేమియా పాయసం రెడీ అయిపోయింది. చాలా త్వరగా అయిపోయింది కదండి. ఎప్పుడైనా సరే మనకి స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవటం తొందరగా కూడా అయిపోతుంది, బాగా చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. చూడండి ఎలా ఉందో పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనమైతే పాస్తా అండి, మనకి ప్యాకెట్స్ వస్తాయి కదా ఇవి, అవి మామూలుగా ప్యాకెట్స్ తెచ్చుకొని వాటిలో పౌడర్ ఉంటుంది అది వేసుకొని చేసుకుంటారు. అలా కాకుండా నేను ఇడిగా తీసుకొని నేను చేస్తానండి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, అలా చేసుకున్నాము. చూడండి ఇప్పుడు నేను చేస్తాను, చూడండి ఎలా ఉంటుందో. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. మనం మామూలుగా బయట నుంచి తెచ్చే పౌడర్కి కానీ ఆ ప్యాకెట్స్లో ఆ పౌడర్ వస్తుంది అన్నమాట. అది వేయటం పెద్ద నాకు, నూడిల్స్లో అలా వస్తుంది కదండి పౌడరు, అది ఇస్తారన్నమాట వీటికి కూడా. కానీ అది ఇష్టం లేదు. మామూలు ఇడిగా తీసుకొని వచ్చుకొని మనం చేసుకుంటే
చాలా బాగుంటుంది అన్నమాట. అవి కూడా బాగా ఉడికించుకోవాలి. ఇవి కూడా నేను ఫస్ట్ చెప్పాను కదండి, సేమియాలు కానీ ఇలా కడిగేసుకుంటానని, ఇవి కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను. ఒక కప్పు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి మామూలుగా నానబెట్టేసుకున్నాము. ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ పోసేసి నానబెట్టేసుకున్నాము. అలాగే నేను ఒక 2 స్పూన్లు మాత్రమే ఆయిల్ వేసుకున్నానండి. ఇది దీనిలో ఆయిల్ కూడా తక్కువ పడుతుంది అన్నమాట, మనకు ఉప్మా కన్నా కూడా ఈ పాస్తాకి తక్కువ పడుతుంది. అలాగే నేను కొంచెం ఆవాలు వేసుకున్నాను. అలాగే 1/2 స్పూను మినప్పప్పు వేసుకున్నాము. కొంచెం జీలకర్ర వేసేసుకున్నాము. మనకు అవి ఎర్రగా ఏం చేసుకోవాలండి. అలాగే 1 టమాటా 1 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాము, అవి కూడా ఇందులో వేసేసుకున్నాము. మనం మామూలుగా అయితే కొంచెం టమాటా బాతుకైతే వేసుకుంటామండి టమాటాలు, కానీ దీన్ని ఉప్మా అయితే వేయం కదా టమాటా, కానీ ఇందులో వేసుకుంటాము మనం, వేసుకోవాలి. మనకి ఈ టమాటా ఆనియన్ కూడా ఎర్రగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే కొంచెం పసుపు వేసేసుకున్నాము. అలాగే కొంచెం కారం 1/2 స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడైతే మనం పాస్తా నానబెట్టుకున్నాం కదండి, అవి కూడా అందులో యాడ్ చేసేసుకున్నాము. మనకి కప్పు అనుకోండి, 1-2 కప్పులు వాటర్ వేసుకోవాలి. అంటే ఇంట్లో పచ్చిమిర్చి లేవండి, అందువల్ల నేను కొంచెం కారం వేసాను. ఇవి మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం త్వరగా అయిపోతున్నాయండి, త్వరగా అయిపోద్దండి మనకి. మామూలుగా నానబెట్టుకోకుండా వేస్తే మాత్రం కొంచెం లేట్ అవుతుంది, కొంచెం వాటర్ కూడా ఎక్కువ పడుతుంది అన్నమాట. ఇప్పుడైతే 1 కప్పు పాస్తాకి 1-2 కప్పులు వాటర్ మాత్రం యాడ్ చేసాము. నేనైతే ముందుగా నానబెట్టాను కదండి, బాగా కడిగేసేసి 1 కప్పు మాత్రం పోసిపెట్టాను. మళ్ళీ 2 ఇంకొక కప్పు మళ్ళీ ఇప్పుడు వేసాను అన్నమాట. ఇప్పుడు వేసుకున్నాము. అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాము. అలాగే గరం మసాలా ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకున్నాము. మనం ఇలా చేసుకున్నాం అనుకోండి సూపర్గా చాలా బాగుంటుందండి. మనం ప్యాకెట్స్ తెచ్చుకుంటాము, అందులో పొగట్రేస్తారు, దానికన్నా కూడా మనము మామూలుగా ఇలాగే ఉప్మాకి తిరగబాత పెట్టుకుంటాం కదండి, అలా పెట్టేసుకొని 1 టమాటా మాత్రం యాడ్ చేసేసుకొని, టమాటా ఆనియన్ అలాగే పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి అన్నమాట, తగినంత కారం, తగినంత పసుపు, తగినంత సాల్ట్, తగినంత సాల్ట్ వేసేసుకొని మామూలుగా కరివేపాకు అంతేనండి. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేశారని బెట్టి ప్రతి వీడియో మీకు నచ్చు.